1574 పిట్స్ ఇండియా చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారు అంటే రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్న లోపాలను సవరించడం కోసం తీసుకొచ్చారు. ఏంటి రెగ్యులేటింగ్ చట్టము మనం చెప్పుకున్నాం కదా, 1773 రెగ్యులేటింగ్ చట్టము. ఈ చట్టంలో మనకు కొన్ని లోపాలు ఉన్నాయి. ఏంటయ్యా లోపము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నర్ జనరల్ యొక్క నిర్ణయాత్మక ఓటు విషయము, మరియు అక్కడ మనం ఏమని చెప్పుకున్నాము అంటే నలుగురు సభ్యులతో కూడిన కౌన్సిల్ ఏర్పాటు చేశారు అని, మెజారిటీ ప్రకారం ఏం తీసుకుంటారు అంటే పూర్తి స్థాయికి అధికారాలు లేవు, మరియు పూర్తి స్థాయిలో అధికార డివిజన్ అనేది సక్రమంగా లేదన్నమాట. అందుకని ఆ చట్టంలో ఉన్న లోపాలను సవరించడం కోసము ఈ 1784 పిట్స్ ఇండియా చట్టం తీసుకొచ్చారు. దీని ప్రకారము సర్ విలియం పిట్ జూనియర్ అనే ఆయన అప్పుడు ప్రధాని, దేనికి ప్రధాని, బ్రిటన్కి. ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన నిర్వహణ కోసము రెండు వ్యవస్థలు తీసుకొచ్చారు. ఏంటి చట్టం తీసుకొచ్చిన రెండు వ్యవస్థలు అంటే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఏంటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే, భారతదేశంలో సాధారణ పరిపాలనా వ్యవహారాలు నిర్వహించడం కోసము బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పనిచేస్తుంది. సాధారణ పరిపాలన మనం అనుకున్నాం కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చేయడం జరుగుతుంది. ఎవరి యొక్క ఆధ్వర్యంలో? బ్రిటన్ ఆధ్వర్యంలో. డైరెక్ట్ గా బ్రిటన్ గవర్నమెంట్ చేయట్లేదు, ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మధ్యలో ఉంది. దాన్ని రెగ్యులేట్ చేయడం కోసము బోర్డ్ ఆఫ్ కంట్రోల్ భారతదేశంలో సాధారణ పరిపాలన వ్యవహారాలు చూసుకోవడం కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఏంటి, సాధారణ పరిపాలన వ్యవహారాలు కాకుండా కంపెనీ పరిపాలన వ్యవహారాలు లేదా వాణిజ్య వ్యవహారాలు, కంపెనీ పరిపాలన లేదా కంపెనీ వాణిజ్యం బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీ వాణిజ్య వ్యవహారాలు చూసుకోవడం కోసం బోర్డ్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, సాధారణ పరిపాలన అయితే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఈ వ్యవస్థ అనేది భారతదేశంలో ద్వంద్వ పాలన తీసుకొని రావడం జరిగింది. భారతదేశంలో ఇలా ద్వంద్వ పాలన అంటే, ఒకవైపు సాధారణ పరిపాలన కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కంపెనీ వాణిజ్య వ్యవహారాలు చూసుకోవడం కోసం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏర్పాటు చేయడం జరిగినది మనం చెప్పుకున్నాం. ఈ రెండు తీసుకొని రాబట్టి భారతదేశంలో ద్వంద్వ పాలన అనేది ప్రవేశపెట్టిన చట్టం ఏంటి అంటే 1784 వచ్చినటువంటి పిట్స్ ఇండియా చట్టము. ఇది మనకు 1773 రెగ్యులేటింగ్ చట్టం, 81 విస్తరణ చట్టం, 84 పిట్స్ ఇండియా చట్టము. నెక్స్ట్ వీడియోలో మనం చార్టర్ చట్టాల గురించి డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.